విశ్వగురువు జగద్గురు సద్గురువు అయినటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, వారి గురువులైనటువంటి శ్రీ 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 కాసిరెడ్డి నాయన గారికి, శ్రీ శ్రీ సదానంద యోగి గారికి, హాస్టల్ మాస్టర్లందరికీ, ప్రకృతి మాతకు, శ్రీ భూదేవి తల్లికి, సూర్యచంద్రులకు, వీరందరికీ, వీరందరి నా తల వంచి శతకోటి సహస్ర ప్రణామాలు చేస్తున్నాను. నా పేరు జనార్దన్. నాది నిడుగొండ గ్రామం, రౌండపల్లి మండలం, జనగాం జిల్లా. మొదటిసారిగా పత్రి గారిని కలవడం 2013 మారన్ శివప్రసాద్ గారి కుమారుడు పెళ్ళి తిరుపతిలో జరిగింది. దానికి గాను రిసెప్షను ఖరితాబాద్లో ఉన్నటువంటి ద్వారకా హోటల్లో రిసెప్షన్ పెట్టారు. అప్పుడు మా గురువుగారైన సత్యనారాయణ గౌడ్ గారు నాకు ఆహ్వాన పత్రిక వచ్చింది, అక్కడికి వెళ్దామని చెప్పాడు. అక్కడికి పత్రి గారు వస్తారంటే నేను వెళ్ళాను అతనితో. అప్పుడు నేను పత్రి గారిని కలిశాను. చెప్పాడు సత్యనారాయణ గౌడ్ గారు, ఇతను జనార్దన్ కొత్తగా ఇందులోకి వస్తున్నాడు అని. అప్పుడు పత్రి గారు నా ముఖం చూశారు, నేను పత్రి గారి ముఖం చూశాను. చూసి వెళ్ళిపోయిన తర్వాత సేకండ్ ఇచ్చాడు. వెళ్ళిపోయిన తర్వాత సత్యనారాయణ గౌడ్ గారిని ఒకే విషయం అడిగాను నేను, ఏమండి గురుగారు మీరు పత్రి గారి ముఖంలో ఏం చూశారు అని అడిగాను. అంటే ఏంటి జనార్దన్ అలా అడుగుతున్నావు అన్నాడు. ఆ తేజస్సు ఉట్టి పడుతుంది పత్రి గారి ముఖంలో, మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. అదే రోజు చూసిన తర్వాత సత్యనారాయణ గౌడ్ గారు దీనికి నియమ నిబంధనలు ఏంటి అని నేను అడిగితే, ఏమీ లేదు, మాంసాహారం తినకూడదు, ఓన్లీ శాకాహారమే తినాలి అని చెప్పడం జరిగింది. అదే రోజు నుంచి నేను మాంసాహారం మొత్తం మానేయడం జరిగింది. దాని ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి గురువుని కలవడం తెలిసిన జరిగింది, అందుకు దాన్ని నేను మానేయడం జరిగింది. ఆ తర్వాత నేను కొన్ని రోజులు డ్యూటీ చేశాను. జాబ్ చేసిన తర్వాత నాకెందుకంటే ఈ ఆధ్యాత్మిక దాంట్లో రావడానికి కొన్ని మార్గాలు నాకు సూచించాయి. దానికి కారణం ఏంటంటే, నేను ఒక జనరల్ మేనేజర్ తోటి ఎంత ఫ్రెండ్షిప్గా ఉన్నామో అంత ఫ్రెండ్షిప్గా ఉండి కూడా ఒక విషయంలో తేడా జరిగింది. ఆ తేడా విషయంలో నేను బయటికి రావడం జరిగింది. సో అతని వల్ల నేను రావడం వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ నేను ఖాళీగా ఉన్నాను. అప్పుడు నేను అనుకున్నాను ఏంటంటే, ఏదో ఒకటి మార్గం చూపించమని. అప్పుడే నాకు వాళ్ళు చెప్పినటువంటి బుక్స్, ఒక యోగి ఆత్మకథ, పరమహంస యోగానంద గారు రాసినటువంటి బుక్ను చదువుకుంటూ నేను హాస్టల్ మాస్టర్లందరినీ ప్రేయర్ చేశాను, నాకు మార్గం చూపించండి, నేను ఇలా ఉండకూడదు. అది జరగడం జరిగింది. ఆ తర్వాత నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరితో కలవడం, అందులో అనుకోకుండా జాబ్ కూడా వదిలివేయడం, వచ్చి నేను శ్రీ ఉమామహేష్ ద్వారా శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్లో నేను చేరడం జరిగింది. ఎందుకంటే నేను మొదలు చేరినప్పుడు మామూలుగా నేను ఓంకారేశ్వరం అని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇప్పుడున్న స్థితిలో నా అనుభవ ప్రకారం ఒక గొప్ప ప్లేస్కు నన్ను మా గురువుగారు పంపించడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడి విషయాలు తెలుస్తున్న కొద్దీ, ధ్యానం చేస్తున్న కొద్దీ ఏం జరుగుతుందన్నది ఆ ధ్యానానుభవాలు నాకు తెలుస్తున్నాయి. సో ఒక విషయానికి వస్తే ఏంటంటే, నా చిన్నప్పటి కొన్ని చెప్తాను. నేను చిన్నప్పుడు మా అమ్మ, మేము నలుగురు అన్నదమ్ములం, నలుగురు అన్నదమ్ముల్లో ఎవరు కూడా కోటిని కోయాలంటే కోయిపోయేది, నేను నన్ను పట్టుకోమనేది మా అమ్మ, మా అమ్మ కోసేది, మా అమ్మ అనేది. నలుగురు ఉన్నారు, ఒక్కడు కూడా కోస్తలేరు, నేను కోయవలసి వస్తుందన్నది. ఎందుకో నాకు ఆ జీవిని చూస్తేనే ఒక విధానమైనటువంటి దాని ప్రాణం కంటే నా ప్రాణం పోతున్నట్టు ఫీల్ అయ్యేవాడిని. సో అది నాకుంది. సో అప్పుడు కూడా నేను ఎక్కువ తినలేదు. మ్యారేజ్ అయిన తర్వాత నేను నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం జరిగింది. అది కూడా నేను ఇప్పుడు టోటల్గా బంద్ చేశాను. మా దగ్గర ఊరి దగ్గరలో ఒక 6 కిలోమీటర్ 7 కిలోమీటర్ దూరంలో ఒక గుట్ట ఉంది. ఆ గుట్టలో ఒక యోగి కలిశాడు నాకు. అప్పుడు అతని వల్ల నాకు అతను అతనికి అప్పటికి జరిగిపోయాడు. జరిగిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను ఒక రోజు మొత్తం కూర్చొని, అప్పటికి నాకు తెలియదు ధ్యానం అంటే ఇలా చేయాలని, కాళ్ళు రెండు కట్టేసి చేతులు కట్టేసి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలని డైడ్ లేదు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, రామ రామ అనుకుంటూ నేను రాత్రంతా కూర్చున్నాను. కూర్చొని మళ్ళీ నేను తెల్లారి రావడం జరిగింది. ఎందుకంటే దీనికి సింప్టమ్స్ అంటే ఇవి నాకు ప్రతి అడుగులో కనిపిస్తుంది. అదే కాకుండా మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోతే అందరు ఏమన్నారు, మీ నాన్నగారు చనిపోయారు, కన్నతండ్రి చనిపోతే నువ్వు ఏడుస్తలేవు, అందరు ఏడ్చిందని మా అత్తగారు, నా తోటి బంధువులు అందరూ, నన్ను కుటుంబ వ్యవస్థలు అందరూ నన్ను కోపడ్డారు. అసలు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చి నాకు అర్థమైంది, ఒక మనిషి
తన బాడీ వేకేట్ చేసినప్పుడు ఎవరు కూడా ఏడవకూడదు, ఎందుకంటే ఏడవడం వల్లనే ఆత్మ పైకి వెళ్ళదని. సో అది కూడా నాకు అప్పటికే ఆ చిన్నప్పుడు నాకు తెలిసింది. ఇప్పుడు నేను సంతోషిస్తున్నా, అంటే ఏదైతే అనుకున్నామో, ఏదైతే మనకు తెలియకుండా జరిగిందో అది ఒక మంచి జరిగిందని నేను ఆనందపడ్డాను. సో అదే కాకుండా నేను రామోజీ ఫిలిం సిటీ దగ్గర సంగీ నగర్లో పనిచేశాను 21 సంవత్సరాలు. అక్కడ నేను పనిచేస్తున్నప్పుడు నాకున్నటువంటి టెన్షన్స్కి వాటికి నా మెడల్ నరాలు చిట్లి, ఎప్పుడు ఏమైపోతాను అన్నటువంటి స్థితిలో ఉన్నాను నేను. బాడీ షివరింగ్ వచ్చేసింది, ఏంటి ఇలా జరుగుతుందని. ఎందుకంటే జీఎంతో గొడవడం వల్ల నాకు నిద్ర పట్టక చాలా ఇబ్బందులు పడ్డాను. నేను ఈరోజు మెడిటేషన్లకు వచ్చినాక అటువంటి స్థితి, ఆ మెడల్ నరాలు గుంజడం కానీ, తలనొప్పి కానీ, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా నేను మెడిటేషన్ చేసుకుని అద్భుతంగా ఆనందంగా నేను అష్టాదశ పిరమిడ్లో నేను అక్కడ ఉంటున్నాను. ఎందుకంటే ఒక మార్గం మనం ఎంచుకున్నప్పుడు, మనం మార్గంలో ఎంచుకొని మన పట్టుదలతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ మనకు సహకరిస్తాయని నాకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ధ్యానం అన్నది ఎంత అద్భుతమైందంటే దాన్ని చెప్పితే తీరంది, అది అనుభూతి చెందితేనే కానీ తెలుస్తుంది. అందుకే పత్రికారు అంటారు, నేను ఒక లడ్డు తిన్నాను, ఆ లడ్డులో ఏముందో నాకు తెలుసు, బెల్లం వేశారా, షుగర్ వేశారా, లేకపోతే ఇలా చేశారా, ఏమేశారని నాకు తెలుసు, ఆ లడ్డును మీరు తినండి అని చెప్తున్నాడు ఆ మహానుభావుడు. ఎందుకంటే తింటే కానీ తెలుస్తుంది అనుభూతి, తినకపోతే మనం ఎన్ని చెప్పినా మన అనుభూతి చెందలేము. అందుకే కాదు నేను ఒకసారి బుద్ధ పౌర్ణమికి బెంగళూరు వెళ్ళాను. బుద్ధ పౌర్ణమికి బెంగళూరుకి వెళ్ళినప్పుడు 17 తారీఖు వెళ్ళాము, 18 తారీఖు నాడు అందరూ మేము అక్కడ కూడా అందరం మా ఫ్రెండ్స్ అంటుంటే పత్రికారు ఒక్కొక్క ఆత్మబంధువును అందరినీ తను వెళ్ళి తను కలిసి అందరికీ కలిసి చేతులు కలిపి అందరినీ కలిసి చూశాను నేను. అదే రోజు తెల్లారి ఇక్కడికి వెళ్ళాను, బెంగళూరులో రవిశంకర్ ఆశ్రమానికి వెళ్ళాను. రవిశంకర్ ఆశ్రమంలో అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు, వ్యవసాయం కానీ, ఆవుల పోషణ కానీ, మన ఓంకారంలో పనికొస్తాయనే ఉద్దేశంతో అక్కడ చూడడానికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు అదే రోజు రవిశంకర్ గారు రావడం జరిగింది. వాళ్ళు మెడిసిన్లో పాస్ అయిన వాళ్ళకు సర్టిఫికెట్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. అదే రోజు నేను అక్కడ ఉండడం జరిగింది, ధ్యానం చేశాము, క్లాస్ అయిపోయింది. ఆ తర్వాత తను క్లాస్ అయిపోయిన తర్వాత, తన ప్రవచనాలు అయిపోయిన తర్వాత పబ్లిక్ అంతా ఉరుకుతున్నారు, ఎంత గుంపుల్లాగా, మన గొర్రె మంద ఎలా ఉరుకుతుందో అలా ఉరుకుతున్నారు. అసలు నాకు అర్థం కాలే ఏంది ఇలా ఉరుకుతున్నారని. కానీ వాళ్ళు పోయింది ఎందుకు, రవిశంకర్ని కానీ కలవడానికి. కానీ అదృష్టవశాత్తు వాళ్ళు కలవలేకపోయారు. అంటే నాకు అప్పుడు లైట్ వెలిగింది ఏంటంటే, అదే పత్రిజీ గారు మేము 17 తారీఖు పోతే 18 తారీఖు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని కలిశాడు, ప్రతి ఒక్క వ్యక్తిని కలిశాడు. అంటే ఎంత వేరియేషన్ ఉన్నదో నేను తెలుసుకొని దట్ ఈజ్ పత్రిజీ అని నేను అప్పుడు నా మనసులో నాకు అర్థమైంది. ఎందుకంటే అందరికీ ఈడ తేడా లేదు, డబ్బు ఉన్నోడా లేడోడు కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి ధ్యానాన్ని అందించాలనేటువంటి ఆతృత ఉన్నటువంటి మన గురుగారి యొక్క పరిస్థితి రవిశంకర్ గారు చూస్తే నేను ఇక్కడ రవిశంకర్ గారిని నేను కామెంట్ చేయడం లేదు, అంటే జరిగిన విషయాలు చెప్తున్నాను. అంటే ఆ మహానుభావుడు పత్రి గారు అందరి కలవంటే ఎవరికైనా తను నేను ఉన్నాను అన్నటువంటి మనకు బలం ఇచ్చినటువంటి వ్యక్తి పత్రిజీ. సో ఇదే కాదు, నాకు మొన్న రీసెంట్లీ జరిగిన ఒక అనుభవం, మా సొంత అన్నయ్య చనిపోయారు. సొంత అన్నయ్య చనిపోతే నాకు రాత్రి 10 గంటలకు ఫోన్ వచ్చింది, నేను తెల్లారి వెళ్ళాలి అని నేను పడుకున్నాను. పడుకున్న రాత్రి నాకు ఏంటి వచ్చిందంటే ఒక విజన్ వచ్చింది. ఏంటి, మా అన్నయ్య లేచి నన్ను తరిమి కొడుతూ ఉన్నాడు, తరిమి కొడుతున్నాడు. అసలు ఏంటి, నాకు అప్పటికే డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇది రెండోది, అదివరకు ఒక మా ఫ్రెండ్ విషయంలో జరిగింది అది కరెక్ట్ అయింది, ఇది కూడా నాకు రెండోది నాకు డౌట్ వచ్చింది. ఎంతైనా సొంత అన్న చనిపోయినప్పుడు ఇంత దుర్మార్గం చేయగలుగుతారా అన్నటువంటి ఉద్దేశంలో నేను ఆలోచించి అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే సొంత తమ్ముడు రాలేదు, అన్నయ్య చనిపోతే అన్నటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మంచిదని నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అది కుటుంబ తగాదాలు కొన్ని ఉన్నాయి. మా అన్న పెద్దన్నయ్య గారు 2వ మ్యారేజ్ చేసుకోవడం, ఆ పెద్ద మొదటి వారికి ఉన్నటువంటి ఆడపిల్లలకు ఆస్తి కావద్దని మా 2వదిని అనడం, వద్దు ఆడపిల్లలకు అన్యాయం చేయొద్దని నేను చెప్పడం జరిగింది. దానికి విరుద్ధంగా నన్ను అటాక్ చేయాలని ఆ శివం దగ్గరనే ఒక 20-30 మందిని పెట్టారు. కానీ వాళ్ళ టార్గెట్ నన్ను చూశారు, నన్నే చేయాలని. కానీ ఎందుకు నన్ను ఆ టార్గెట్ నుంచి ఆ ప్రతిస్థితిని నన్ను బయటపెట్టిందంటే మెడిటేషన్ అను. ఎందుకంటే వాళ్ళ స్థితి అన్నీ చూసిన తర్వాత నేను బయటకు వచ్చినాక ఆ మెడిటేషనే నన్ను బయటికి రప్పించగలిగింది, నన్ను కాపాడగలిగింది అన్నటువంటి సత్యాన్ని నేను స్పష్టంగా తెలుసుకున్నాను. ఇదే కాదు, ఎన్ని విషయాల్లో
నేను అక్కడ ఓంకారంలో ఉంటుంటే కూడా కొన్ని విషయాలు ఊహించని రీతిలో అక్కడికి వెళ్తాను, అక్కడ ప్రాబ్లం ఉంటుంది. అది ఎలా వెళ్తున్నానో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే మెడిటేషన్కి ఉన్నటువంటి పవరు, అందులో ఉన్నటువంటి అద్భుతం ఏదైనా. ఎందుకంటే ఇంకోటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ రోజుల్లో అందరూ అంటున్నారు మటన్ చికెన్ తినకపోతే ఇవన్నీ జంతువులన్నీ పెరిగిపోయి ఎలా అవుతుంది అని అంటున్నారు. జంతువులు పెరగడం కాదు, ఎవరి స్థాయికి వస్తే ఇప్పుడు మనుషులు మనం మనల్ని మనం కోసుకు తింటున్నా లేదే, మన ఆయుష్ వచ్చినప్పుడు మనం చనిపోతున్నాం, వాటి ఆయుష్ వచ్చినప్పుడు అవి చనిపోతుంది. కానీ మనం తినాలన్నటువంటి జిజ్ఞాస ఉంది కాబట్టి దాని మీద ఆతృతోటి మనం ఇలా మాట్లాడుతున్నాం. కానీ ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి యథార్థం మనకు తెలియదు. నేను తెలుసుకున్నా దీంట్లోకి వచ్చిన ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని, ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే ఒక మనిషి చనిపోయినప్పుడు శవాన్ని దహనం చేసిన తర్వాత, కాల్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి తలస్నానం చేసి బట్టలు నీళ్ళలో పెట్టి తల స్నానం చేసి ఇంటికి వెళ్తారు. అదే మన సొంత ఇంట్లో మనిషి చనిపోతే ఏం చేస్తారు? ఆవు పంచకంలో పసుపు వేసి ఇల్లు శుద్ధి చేస్తారు. ఏమని? శవమని. అంటే శ్వాస ఉంటే శివుడు, శ్వాస లేకపోతే శవము. మరి అదే ఒక ప్రాణిని, ప్రాణంతో ఉన్నదాన్ని మనం చంపేస్తున్నాం, మన చేతులారా చంపేస్తున్నాం, కోస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది? అది శవమే కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి, మానవత్వంగా ఆలోచించండి, శవమే కదా. ఆ శవాన్ని ఏం చేస్తున్నాం? శవాన్ని దేవాలయం లాంటి దేవాలయంటి ఈ శరీరంలో మనం శ్మశానం చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి మీరు. మనం కూరగాయలన్నీ తినగలుగుతాం, ప్రతి ఒక్క కూరగాయ తినగలుగుతాం, మరి ఈ మటన్ చికెన్ ఎందుకు తినలేకపోతున్నాం? దానికి మసాలాలు పెట్టి బట్టి పెట్టించి ఎన్నో చేస్తున్నాం. మీరు ఇంకోటి చూడండి, మీరు మటన్ తిన్న తర్వాత సబ్బుతోటి రెండు సబ్బుతోటి చేపి తెలిసి కడుగుతున్నారు, వాసన వస్తుందని. అదే మరి కూరగాయలు తింటే ఎందుకు వస్తలేదు? అంటే మనకు తిన్న తర్వాత చేతికి అంత వాసన వస్తుందంటే మన కడుపులో పోయిన తర్వాత అది ఎంత నాశనం చేస్తుంది మన శరీరాన్ని, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక మూగ జీవిని చంపినప్పుడు టాక్సిక్ పాయిజన్ అనే విషవాయువు వస్తుంది, అది ఆ చర్మం మీద పేరుకొని ఆ తిన్న చర్మం. ఎందుకంటే పులికి 4 అడుగుల పేగే ఉంటుంది, కానీ మనకు 32 అడుగుల పేగు ఉంటుంది. ఆ పేగులో ఈ టాక్సిక్ అనే పాయిజన్ పట్టుకొని మన జీవితాన్ని కృంగదీస్తుంది. అందుకే అంటారు, ఆకులు తిన్న మేక గుట్టలెక్కుతుంది, మేకను తిన్న మనిషి మంచాల పాలవుతున్నాడు, రోగాల పాలవుతున్నాడు. ఇవన్నిటికీ కారణం ఏంది? ఒకటే కారణము, ఏమీ లేదు. మనం మాంసం, ఈ మటను చికెన్లు అన్నీ పనిచేస్తే ఏ జీవిని చంపే హక్కు లేదు. ఎందుకుంది? మన చేతిలో కాళ్ళ కోసుకొని తినొచ్చు కదా, అది ప్రాణే కదా. దానికి మనసు బుద్ధి లేదు, మనకు మనసు బుద్ధి ఉంది. మరి మనం ఏం చేస్తున్నాం? వాటిని సోదరులుగా ప్రేమించండి, వాటిని అత్తుకోండి. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక కుక్కకు మీరు ఒక రోజు అన్నం పెడితే అది మీకు ఎప్పుడూ తల వంచి తోక ఆడిస్తుంది. ఎందుకంటే అది విశ్వాసంతో ఉంది, అది మనకు ఎప్పుడు వేటి వల్ల కూడా మనకు ఇబ్బందులు లేవు. కానీ ఇబ్బందులలో వచ్చేది మనలతోటే, మనుషులతోటే. కాబట్టి ఒకటే నేను చెప్తున్నాను, మనం మటన్ చికెన్లు కోడిగుడ్లు తిండి అన్నీ చంపుకుంటూ జీవులను చంపుకుంటూ తినుకుంటే రాక్షసులాగా బతుకుదామా, లేదు శాకారందిని మానవులుగా బతుకుదామా, లేదు శాకారందిని ధ్యానం చేసి మనం దేవుళ్ళలాగా బతుకుదామా? మనం సాక్షాత్ దేవులమే, వేరే కానే కాదు, మనం తక్కువ అంచలేదు. అందుకే మన వివేకానంద స్వామి ఒక కొటేషన్ ఇచ్చాడు, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ అన్నాడు. ఎందుకంటే అనంతమైనటువంటి శక్తులు ప్రతి మనిషిలో ఉన్నాయి, ఎక్కువరికి తక్కువ లేదు, ప్రతి మనిషిలో ఉన్నాయి. బాహ్యంగా మనం ఆలోచిస్తే ఉన్నవాడు, లేనివాడు, కూలివాడు, సెక్యూరిటీ గార్డు ఇవన్నీ మనం బాహ్యంగా కనిపిస్తుంది, కానీ ఆత్మపరంగా ఏది లేదు. కాబట్టి దీనికి అంచనా ప్రకారం మనం వెళ్తున్నాం, కానీ ఆత్మబంధుకు అలాంటిది ఏమీ లేదు. సో మనం ఎవరైనా మంచిది, దయచేసి ఒకటే నేను చెప్తున్నాను, నాన్ వెజ్ విషయంలో మీ అందరి పాదాలపైన శిరస్సు ఉంచి ప్రణమిల్తున్నాను. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, నేనేమీ కోరడం లేదు మిమ్మల్ని. ఎందుకంటే దానివల్ల మన జీవితాలు నాశనం అవుతున్నాయి, దానివల్ల మన శరీరాలు అధ్వానమైపోతున్నాయి, అది మనకు అవసరం లేనిది. అది విషయం తెలియదు, తెలియనప్పుడు మనం తెలియదు చెప్పిన వాళ్ళు లేరు. ఈ మార్గాన్ని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, ఆ మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ. ఎంతోమంది చెబుతున్నారు మీరు ధ్యానం చేయండి, మాంసారం తినొద్దని ఎవరు చెప్పలేదు, ఆ ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే మన సమాజంలో ఉన్నటువంటి మనకు, ఎందుకంటే సమాజం అంతా ఎటు వెళ్తుంది, దానికి మటన్ చికెన్ తినొద్దంటేనే వాళ్ళకు కోపాలు వస్తాయి, కాబట్టి అది ఎవరు చెప్పలేకపోయారు. కానీ మన జీవితాలని బాగుపరచడానికి మనం అజ్ఞానం నుంచి ఆత్మవిజ్ఞానంలోకి, చీకటి నుంచి వెలుతురులోకి తీసుకుని వచ్చిన ఏకైక మహానుభావుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. మీరు ఏదన్నా ఒకటే చెప్తాడు, మీరు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, మీరు మాంసారం తినొద్దు, ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు, అది మన తోటి సోదరులాగా ప్రేమించండి. ఆ ప్రేమించడంలో ఎంత ఆనందం ఉందో నాకు తెలుసు. నేను ప్రతి జీవిని, ఎంత పశువులు కానీ పక్షులు కానీ దేన్నైనా నేను అట్లా అత్తుకుంటాను.
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చిన్నగా. జీసస్ ఎందుకండి సంకల్పం పెట్టుకున్నాడు గొర్రెపిల్లను? కరుణ ప్రేమ ఆ మహానుభావం దగ్గర దొరికింది. కానీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు? అదే గొర్రెపిల్లను మనం కోసుకొని తింటున్నాం. కానీ ఆయన అలా చెప్పలేదు, దాన్ని ప్రేమించమన్నాడు, ప్రేమించి చూడమన్నాడు. ప్రేమించకుండా మనమే తినడానికే ఉంది కదా అన్నటువంటి మనం అజ్ఞానం నుండి మాట్లాడకూడదు. మీరు ధ్యానం చేయండి, ధ్యానం చేసిన తర్వాత మీకే తెలుస్తుంది, ఎవరు చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ధ్యానానికి ఉన్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి విలువ. సో ధ్యానం సర్వరోగ నివారణి. ఎందుకంటే ఎంతోమంది, నేను మా శ్రీ ఓంకారేశ్వరంలో వచ్చిన వాళ్ళకు కూడా చెప్తుంటే కొంతమంది అక్కడికి ఆ ఓంకారంలో అడుగుపెట్టగానే నేను ఇదే విషయం చెప్తాను, మాంసాహారం దయచేసి తినకండి అంటే అదే మాకు వచ్చిందండి, మేము ఎప్పుడైతే మీ ఓంకారేశ్వరంలో మేము అడుగుపెట్టామో అదే అనిపించింది, అదే విషయాన్ని మీరు చెప్పారు, ఇంకా మేము రేపటి నుండి మేము బంద్ చేస్తామండి, ఇంకా దాని జోలికి కూడా పోము అని ఎంతోమంది చెప్తుంటే ఆ ఆనందం పట్టలేకపోతుంటాం. ఎందుకంటే వాళ్ళ వల్ల ఎన్నో జంతువుల ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే జంతువుల వల్లనే, జంతువు వధ వల్లనే ఇవాళ ప్రపంచం అంతా అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి దాన్ని ఎప్పుడైతే మనం బంద్ చేస్తామో ఈ ప్రకృతి అంతా ఎంత అద్భుతంగా ఆనందంగా బతుకుతామో అది తెలుస్తుంది. ఎందుకంటే పత్రికకు ఆశయం 3-3, ధ్యాన జగత్తు, శాకార జగత్తు, పిరమిడ్ జగత్తు. ఎందుకంటే ఇది అయి తీరుతుంది, అది అక్షరాలు. ఎందుకంటే మాకున్నటువంటి అనుభవాలు, ఆ అనుభవాలు ఎలా వస్తుంది అంటే మీరు చేయండి, దయచేసి ఒక 90 రోజులు కంటిన్యూ చేయండి, పొద్దున సాయంత్రం. మీరు భోజనం చేయకపోయినా పర్వాలేదు, కానీ ధ్యానాన్ని ఆపకండి. మీ వయసు ఎంతో 20 నిమిషాలు పొద్దున సాయంత్రం, ఏ ప్లేస్ సంబంధం లేదు, సమయం సంబంధం లేదు, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు. కొంతమంది అంటుంటారు ఏంటండి ధ్యానం చేసి భార్య పిల్లల్ని వదిలిపెట్టుకొని సంసారాన్ని వదిలిపెట్టుకొని అని అడిగాను నన్ను. ఎవరు చెప్పలేదండి, పత్రికా గారు కుల్లా చెప్తున్నారు, పెళ్లి చేసుకో, సంసారం చేసుకో, మీరు అది భోగి యోగి అన్నాడు. మీ సంవత్సరం దాన్ని చేసుకుంటూ మిగతా సమయాన్ని ఏదైతుందో దాన్ని మీరు సద్వినియోగం చేసుకోమంటున్నాడు, ధ్యానం చేయమంటున్నాడు. దాంట్లో ఉన్నటువంటి అద్భుతం మీరు 90 రోజులు చేస్తే మీకే తెలుస్తుంది, ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన జీవితం ఏందో తెలుస్తుంది. నేను సంఘిలో 21 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను చేసింది ఏంది తెలుసా? డ్యూటీ అయిపోయిన తర్వాత 2 గంటలు గప్పాలు కొట్టాను. ఏమని, వాడిట్లా వీడిట్లా. కానీ జీసస్ గారు ఏమన్నారు, నో కామెంట్స్ నో జడ్జ్మెంట్. కానీ నాకు ఇంత ముందుకి తెలిస్తే నేను ఇంకా ఎన్ని బుక్లు చదివేవానో పిరమిడ్ పిఎస్ఎస్ఎం బుక్స్ అని నేను బాధపడుతుంటాను. సో గతం గత, ఇప్పుడు ఉన్నదాన్ని నేను సద్వినియోగం చేసుకుంటే నా జన్మ ధన్యమవుతుంది అది. ఎందుకంటే పత్రికారు అన్నారు నీ జన్మ ధన్యమైపోయిందని. నాకు అంతకంటే ఇంకేం కావాలండి? ఎందుకంటే ఒక విశ్వానికే గురువు అలాంటి మహానుభావుడు. ఎందుకంటే ఏం జరుగుతుందో, నాకు మన ఎలా అవుతుందో అన్నది ఎవరో ఎవరో వేరే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మనం కొన్ని సమాధానాలు అనుభూతి చెందాలి. అనుభూతి చెందితేనే అర్థమవుతుంది, అనుభూతి చెందకుండా మనం ఏది చే. అందుకే నేను ఏమంటున్నా, మీరు ఇవన్నీ ప్రశ్నల కంటే మీరు చేయాల్సిందల్లా మొదటి కార్యం మీరు ధ్యానం చేయండి. మీరు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, కనీసం మాంసాహారం దగ్గర రానివ్వండి, ఏ చేపను చంపకండి, ఏ కోడిని చంపకండి, ఏ మేకను చంపకండి, ఎలాంటి జంతువులు. ఎందుకంటే మనకు హక్కు లేదు, మనం పుట్టియలేదు వాటిని, మనకు హక్కు లేదు. కాబట్టి మన ప్రాణం ఎంతో వాటి ప్రాణం కూడా అంతే. వాటిని హక్కులా చేర్చుకోండి, ప్రేమించండి, ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను, దాంట్లో ఉన్న ఆనందం ఇంకెక్కడ దొరకదు. సో అలాగని మనం ధ్యానానికి ఉన్నటువంటి ఎక్కడ శాకార ర్యాలీలు అంటారు, శాకార ర్యాలీలు అద్భుతమైనటువంటి. నేను అప్పుడు మన లక్ష్మీమేడ గారు 41 రోజులు చేశారు, 41 రోజుల్లో నేను 15 రోజులు పాల్గొన్నాను. ఆ 15 రోజుల్లో ఎలాంటిదంటే, మనం ఎప్పుడైతే స్లోగన్స్ శాకార ర్యాలీ గురించి మనం స్లోగన్స్ ఇస్తుంటామో, మనకు ఆటోమేటిక్గా మన బ్రహ్మరంధ్రం కూడా మనకు మొత్తం మైండ్ శూన్యం అయిపోతుంది. ఆ అనుభూతి నేను పొందాను. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మన లక్ష్మీమేడ కూడా అన్నారు అది కరెక్ట్. ఎందుకంటే ఆ శ్లోకంలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ అనుభూతి ఎంత అద్భుతంగా ఉందంటే ఆ శ్లోకన్స్ ఇస్తుంటే అంత అద్భుతంగా ఉంటుంది. దయచేసి ఎవరైనా, నేను ఒక్కటే కోరుకుంటున్నాను, మీరు అది మానండి, మాని ధ్యానంకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు దొరికిన సమయంలో చేయండి. మీకు ఎంత సమయం లేదు మీరు, ఎందుకంటే సమాజంలో దాదాపు అంతా మనం టీవీలకు మొబైల్కి సెల్లకి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ అది ఎంతవరకు సమాజం, దానివల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. టీవీలు చూసి వాళ్ళు ఏడవడం కాదు మనం ఏడుస్తున్నాం సెల్లు. ఎందుకంటే ఈ సమయాన్ని మీరు
మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు పెట్టుకుంటే మీకు ఒక 90 రోజులు దయచేసి చేయండి. ఆ 90 రోజుల తర్వాత రిజల్ట్ ఏందో మీకే అర్థమవుతుంది, మేము చెప్పవలసిన అవసరం లేదు. ఆ తర్వాత మీరే ఇంకో నేను ఒక 10 మందికి చెప్పాలి, నేను ఒక 100 మందికి చెప్పాలని మీ స్వతహగా మీరే వెళ్ళిపోయి ప్రచారం చేస్తున్నట్టు. ఎందుకంటే మేము చూస్తున్నటువంటి అనుభూతి, నేను పొందినటువంటి అనుభూతి చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా ఈ ప్రపంచంలో ఈ విషయంలో ఏదీ లేదు, ధ్యానాన్ని మించినటువంటిది ఇంకా ఏదీ లేదు. ఎందుకంటే దాని యొక్క విలువేందో మనకు తెలుస్తుంది. ఎంతోమంది అద్భుతంగా జీవిస్తున్నారు, ఇలా సూసైడ్ చేసుకునే వాళ్ళు, వాళ్ళు అద్భుతంగా ఎందుకంటే ధ్యానం తెలుసుకున్నారు. ఒక 5 నిమిషాల్లో 6 నిమిషాల్లో సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు ఆ సూసైడ్ ధ్యానం నేర్చుకొని అద్భుతంగా వాళ్ళ జీవితాలు జీవిస్తున్నారు. అంతకంటే మనకు మహాభాగ్యం ఏం కావాలి? ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా బ్రహ్మానందంలో బ్రతకాలి. అదే కా మన పత్రియారి యొక్క ఆశయం. ఎవరు దుఃఖపడద్దు, ఎవరు ఏడవకూడదు. ఎందుకంటే మనం ధ్యానం చేస్తే మన విషయాలు ఏంటో మనకు క్షుణ్ణంగా తెలుస్తాయి. మనం తెలుసుకోవడం కాదు, ఇంకో 10 మందికి మనం దారి చూపిస్తాం. ఎందుకంటే ఇంకా గొప్ప విషయం లేదు కాక లేదు. ఒకటే నేను లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను మీకు, ఒకటే నా కోరిక, మీరందరూ దయచేసి నాన్ వెజ్ అన్నది దాదాపు దరిదాపులోకి రానివ్వకండి. మీరు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, కానీ మాంసారాన్ని భక్షించకండి. దానివల్ల నేను నా శరీరాన్ని కడుక్కోవాల్సి వచ్చింది, నేను తెలియక తిన్నాను, తెలిసిన తర్వాత దాన్ని నా శరీరాన్ని కడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఆ స్థితి ఏందో మీకు ధ్యానం చేస్తే అర్థమవుతుంది. ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసి యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.